ఫ్రెండ్స్ మనం చూసినాం కదా, ఇక్కడ వచ్చేసి మనం నయీంనగర్లో ఉన్నాం. నయీంనగర్లో అటు సైడ్ మొత్తం ఏంటంటే ఒక వాగులకి వెళ్ళి చెరువులకి వెళ్ళి నీళ్ళని వచ్చి రోడ్డు అయితే మొత్తం ఒక 4 ఫీట్ ఇటు సైడ్ నుంచి అటు సైడ్ నుంచి ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ వరకు అయితే మొత్తం అంతా కవర్ చేసినాయి. ఆ నీళ్ళన్ని సెల్లర్లకి అక్కడ ముందట రోడ్డు పక్కన ఉన్న బిల్డింగ్లలో అన్నిటిలోకి పోతున్నాయి కదా. సో ఆ పోయిన నీళ్ళు వెనకాల ఇక్కడ అందులోకి వెళ్ళి మొత్తం బ్యాక్ వస్తున్నాయి. రోడ్డు మొత్తం ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది చూసారు కదా మీరైతే. సో అందులోకి వెళ్ళి బండి పోతే వెనక టైర్ అయితే మునుగుతుంది, 2 వీలర్ పోతే. సో అంత టూ మచ్ ఉన్నది ఇక్కడ పరిస్థితి అయితే, చాలా దారుణంగా ఉన్నది. సో ఇదంతా సెట్ కావాలంటే వర్షం ఇంకో 2 రోజులు లాగితే నీళ్ళని ఫ్లో అయితే మొత్తం కంటిన్యూస్గా పోయి దాని తర్వాత ఏమైనా సిచ్యువేషన్ సెట్ అయ్యే ఛాన్స్ అయితే మనకున్నది. సో ఇంకా హన్మకొండలో డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్లలో ఇంకా చాలా ఏరియాస్ అయితే మునిగినాయంట. సో అవన్నీ ఎట్లా ఉన్నాయి సో మనం అయితే ఇప్పుడు చూద్దాం, పోయి ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ లెట్స్ గో. కాదు ఇన్స్టా 360 బ్లాగ్ చేస్తుంది. వచ్చిందా ఇట్లా? మేము మార్నింగ్ వచ్చినా, మార్నింగ్ తెలియదు. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మన నయీంనగర్లో అయితే ఉన్నాం. నయీంనగర్లో పరిస్థితి ఎట్లున్నదో చూసినాం కదా. సో ఇక్కడ వచ్చేసి మన ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, మా బ్రదర్. సో వాళ్ళు ఇక్కడే స్టే చేస్తారంట. సో పరిస్థితి ఎట్లున్నారో ఒకసారి ఈయన మాటల్లోనే కనుక్కుందాం. హాయ్ బ్రో. సో ఎట్లా ఉన్నది పరిస్థితి, ఎట్లున్నది చెప్పు. మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు నిన్న ఎట్లున్నది? నైట్ అయితే మనకి పవర్ కట్ అయితే సప్లై ఆగిపోయింది. కొద్ది గట్టిగా సప్లై అయిపోయింది నైట్ నుంచి. మనకి ఇప్పుడు ఫుడ్ సప్లై కూడా ఏం లేదు, వాటర్ సప్లై అవన్నీ ఆగిపోయినాయి. నైట్ నుండి అక్కడ రెస్క్యూ అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే కొంతమంది వచ్చి ఫుడ్ సప్లై చేస్తుంది. ఇప్పుడు మీ ఇల్లు ఎక్కడ ఉన్నది? సో ఇక్కడ ఉన్నటువంటి ఏరియాలో లోపల ఉన్నదా? ఇటు సైడ్, రైట్ సైడ్. సో లోపల మరి మీ పేరెంట్స్ ఇట్లా ఉన్నారా? మరి వాళ్ళకి ఎట్లా, మరి బయట నుంచి ఏమైనా తీసుకోవడానికి నువ్వు బయటకు వస్తున్నావా? నార్మల్గా వచ్చినాయి ఇప్పుడైతే ప్రస్తుతానికి. సిచ్యువేషన్ అయితే బయటకి అయితే వచ్చింది, కానీ ఇక్కడ పరిస్థితి అయితే దారుణంగా ఉన్నది. మళ్ళీ లోపలికి పోదామంటే పోయేటట్టు పరిస్థితి లేదు. ఒకసారి మీరే చూడండి అటు సైడ్ ఎట్లున్నదో. చాలా దారుణంగా అయితే ఉన్నది పరిస్థితి అయితే. సో ఫుడ్ సప్లై లేదు, వాటర్ సప్లై లేదు, అండ్ పవర్ సప్లై లేదు. కంప్లీట్గా ఏంటంటే మొత్తం అన్ని విధాలుగా అయితే బ్లాక్ అయితే ఉన్నది. సో ఇట్లా పరిస్థితి ఎప్పటికైతేనే ఉంటుందా, లేకపోతే ఒకటి ఏమైనా చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? సో ఫ్రెండ్స్ మనం చూసినాం కదా, అక్కడ అయితే మనకి ఏంటంటే లక్ష్మీ నరసింహ హాస్పిటల్ నయీంనగర్ దగ్గర నుంచి పెద్ద వాటర్ ఫ్లో అయితే వస్తుంది. అక్కడ ఫ్లో ఆగితే ఇక్కడ ఫ్లో అవుతుంది. సో అక్కడ ఇప్పట్లో ఆగేటట్టు పరిస్థితి కనబడలేదు కదా. సో మినిమం ఒక 2 డేస్ అయితే మెల్లగా సెట్ అవుతుంది. అది వర్షాలు పడకపోతే, వర్షాలు పడితే మాత్రం పరిస్థితి ఎట్లుంటుందో మనకైతే తెలియదు. సో ఆల్మోస్ట్ ఏంటంటే అక్కడ చూడండి, పోదాం ఆడు. సో మార్నింగ్ వెళ్ళిందండి. ఇక్కడ ఏమైనా బొండలు గిట్ ఉన్నాయా? వాటర్ ఫ్లో అంతా మనం క్లిక్ చేస్తాం. అవునా? సో ఈ వాటర్ మొత్తం కూడా మొత్తం వెనకాల గలీలన్నీ ఫిల్ అవుతున్నాయి కదా. సిడిసి కాడికి వెళ్తుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఆల్మోస్ట్ ఏంటంటే మా ఫ్రెండ్ ఆల్మోస్ట్ ఒక 5.10 ఫీట్ ఉంటాడు. ఆయన మోకాల వరకు నిండిపోయినాయి వాటర్ అని. ఎంత డేంజర్ ఉన్నదో మీరే అర్థం చేసుకోండి. కరెంట్ సప్లై ఆపింది, చాలా డేంజర్. అది అక్కడ వైర్ గిట్ల మొత్తం అయిపోయినాయి కదా. సో ఫ్రెండ్స్ చూసారు కదా, అక్కడ అయితే ఒక కార్ ఉంది కదా, కంప్లీట్ ఆ కార్ సగానికి సగం మొత్తం మునిగిపోయి ఉన్నది. ఎంత డేంజర్ ఉన్నది చూడండి సిచ్యువేషన్. సో ఇక్కడ వచ్చేసి మాకు ఆల్మోస్ట్ మోకాలన్నీ మునిగిపోయి ఉన్నాయి, చాలా డేంజర్ ఉన్నది. ఇక ఇంతకంటే కొద్దిగా ముందుకు పోయినామంటే మేము అటు కొట్టుకుపోయే ఛాన్స్ అయితే ఉన్నది. తర్వాత మళ్ళా బయటకు వస్తాము రాదు, సిచ్యువేషన్ ఎట్లున్నదో మనకైతే తెలియదు. సో బెటర్ మనం ఇక్కడ నుంచి వెనక పోవడమే బెటర్. చూసారు కదా మొత్తం సిచ్యువేషన్ అంతా దారుణంగా ఉన్నారు. సో దేవుని వల్ల ఇంకో 2 రోజులు వర్షాలు అయితే ఆగితే సిచ్యువేషన్ అయితే కంట్రోల్కి వస్తుంది. ఏమంటావు బ్రదర్? ఇక దేవుని మీద భారం.